మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో రాత్రి పూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఉదయం 10 గంటల వరకు పలు ప్రాంతాల్లో పొగమంచు కనిపిస్తోంది. పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగటి పూట ఉష్ణోగ్రతలు సైతం క్రమంగా తగ్గుతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం కనిపిస్తోందని వెల్లడించింది వాతావరణ శాఖ. తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో రాత్రి పూట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఉదయం 10 గంటల వరకు పలు ప్రాంతాల్లో పొగమంచు కనిపిస్తోంది. పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగటి పూట ఉష్ణోగ్రతలు సైతం క్రమంగా తగ్గుతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం కనిపిస్తోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. పూర్తి డీటెయిల్స్ ఆదిలాబాద్ నుంచి మా కరస్పాండెంట్ శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు చాలా పడిపోతున్నట్టుగా కనిపిస్తోంది. మనం అత్యల్పంగా చూసుకోవచ్చు, ఇక్కడ మెదక్ దగ్గర 11.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చెప్పండి, ఎలా ఉన్నాయి తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు, డీటెయిల్స్ ఇవ్వండి. రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరుగుతుంది. దీంతో రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. ఉదయం 10 గంటల వరకు పలు ప్రాంతాల్లో పొగమంచు కనిపిస్తుంది. పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు సైతం క్రమంగా తగ్గుతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. తెలుగు రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రత 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలోని కొన్ని చోట్ల 5 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మెదక్లో 11.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కాగా ఆదిలాబాద్ పటాన్ చెరువులో 12.2, రాజేంద్ర నగర్ లో 13, దుండిగల్లో 14, హకీంపేట్ లో 14.9, హన్మకొండలో 15, నిజామాబాద్ 15.5, రామగుండం 15.6, మహబూబ్ నగర్ 15.5, ఖమ్మం భద్రాచలంలో 18, నల్గొండలో 19 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదాయి. మిగతా జిల్లాలలో చలి గాలులు వీస్తున్నాయి. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 3 రోజులుగా రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలో చలి గాలులు తీవ్రత పెరిగింది. హైదరాబాద్ లో చలి పెరగడం వల్ల పొగమంచు కారణంగా వాహనదారులకైతే ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జలుబు, దగ్గు, ముక్కు నుంచి నీళ్లు కారడం వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచించారు. విటమిన్ సి ఉండే ఆహారాలను అధికంగా తీసుకోవాలని పేర్కొన్నారు. చలి పాఠశాలకు వెళ్లే విద్యార్థులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. యామిని రైట్ శ్యామ్, థ్యాంక్ యూ. ఇక ఏపీలో చలి పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అక్కడ నుంచి మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. ఇటు ఆంధ్రాలో చూసుకుంటే మనం చూసుకోవచ్చు పాడేరులో 12 డిగ్రీల దగ్గరకు వచ్చేసింది. సో మరి ఇంత ఎందుకింత డ్రాస్టిక్ చేంజ్ కనిపిస్తోంది? మనం సమ్మర్లో కూడా చూసాం, వేసవికాలంలో కూడా మార్చి నుంచే విపరీతమైన వేడి పెరిగిపోయింది. ఏంటి వాతావరణంలో ఈ మార్పుకి కారణం ఏంటి? అండ్ ఏపీ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయి? యామిని, వాతావరణంలో అయితే కీలక మార్పులే అంతర్జాతీయంగా సంభవించాయని మనం చెప్పుకోవచ్చు. దానికి ప్రధానంగా చూసుకుంటే రేడియేషన్స్, సాటిలైట్ నెట్వర్క్స్, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కారణం కావచ్చు. అయితే ప్రధానంగా ప్రస్తుతం ఈ సీజన్ కు సంబంధించి మనం మాట్లాడుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పూర్తిగా చలి తీవ్రత అధికంగా ఉంది. ఆ అధిక తీవ్రతకి చూసుకుంటే కనుక పాడేరు, లంబసింగి, చింతపల్లి, అరకు పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే, అనంతగిరి, ముంచంపుట్టు ఈ ప్రాంతాల్లో చూసుకుంటే, సపోజ్ అరకు లోయలో అయితే కనుక 10.9, జీ మాడుగుల్లో 11, అనంతగిరిలో 11, ముంచంపుట్టులో 11.6, డుంబరిగూడలో 12, పెదబైరులో 12.4, జీకే వీధిలో 12.5, ఉక్కంపేట 12.6, చింతపల్లిలో 13.1, పాడేరులో 13.4, కొయ్యూరులో 16.7 డిగ్రీల
ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి అయితే ఉంది. అంటే 10 డిగ్రీలు సెల్సియస్ అంటే 10 గంటల వరకు కూడా పూర్తిగా మంచుతో కప్పబడి ప్రాంతం అంతా కూడా ఉంటూ ఉన్న పరిస్థితి. అలాగే పట్టణ ప్రాంతాలు చూసుకుంటే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి ఇలాంటి ప్రాంతాల్లో కూడా చూసుకుంటే కనుక ఉదయం 9, 8:30 అయ్యేంత వరకు కూడా పొగ మంచుతో కప్పబడి ఉంటుంది, చలి తీవ్రత అధికంగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం, మరొక కారణం, 23 నుంచి 26వ తేదీ వరకు కూడా వాయుగుండం ఏర్పడడం, అల్పపీడనం ఏర్పడడం వాయుగుండంగా రూపాంతరం చెంది తద్వారా కూడా తుఫాన్ గా మారుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న ఈ నేపథ్యంలో చలిగాలు తీవ్రంగా కూడా అధికమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉండే వేటకు వెళ్ళే మత్స్యకారులు కూడా వేటకెళ్ళొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ అనేక కారణాల నేపథ్యంలో చలి తీవ్రత అయితే పెరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా చిన్న చిన్న జలుబు, రొంప లేదా ఫీవర్ ఇలాంటి ఏమైనా వస్తే తక్షణమే ప్రాథమిక చికిత్స నిమిత్తం దగ్గరలో ఉండే హాస్పిటల్కి వెళ్ళాలని కూడా సూచనలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి. పిల్లలను కూడా ఉదయం 10 గంటల తర్వాత మాత్రమే బయటికి పంపించాలని కూడా సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాయ్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.